ఇందుకూరుపేట స్థానిక బస్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రతో సిపిఐ ఎంఎల్ జెండాలతో నిరసన తెలియజేస్తూ సమస్యలతో కూడిన అర్జీని దేవుపట్నం తహసీల్దార్ ఎంవీ రాజ్ కు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవుపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు 44 గిరిజన గ్రామాల్లో కొంతమంది పూర్తిగా నిరసనైన నిలువ నీడ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా సభ్యులు పలువెల వీరబాబు మరియు పోలవరం నిర్వాసిత లబ్ధిదారులు దేవుపట్నం తహసీల్దార్కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తహసీల్దార్ ఎం వీర్రాజు సానుకూలంగా స్పందించి అర్జీని అందుకుని పై స్థాయి అధికారులకు అందజేస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందమూరి చిట్టిస్వామి, కోసూరు సతీష్ రాజు, సిద్దే నాగరాజు, పోలవరం నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి 44 గ్రామాల్లో అన్ని గ్రామాల్లో సమస్యలు ఉన్నాయండి. అన్ని గ్రామాల్లో సమస్యల మీద మేము సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి మీకు వినతిపత్రం ఇచ్చుకొనకు వచ్చామండి. ఈరోజు మేము మీరు మీ పై అధికారులతో మాట్లాడి అన్ని గ్రామాల ప్రజలకి న్యాయం చేపిస్తారని ఈ ప్రభుత్వ అధికారులను పేరు పేరుని కోరుకుంటూ ఉన్నాం. అందుకే మీకు వినతిపత్రం అనకు వచ్చింది. సమస్యలు ఏమిటన్నాయో నాకు నిజంగా ఉన్నది మీరు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆర్ఎన్ఆర్ ఆర్టీసీ గారు మన కక్కడ గారు అలాగే టీఓ గారు కూడా దీంట్లో ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్ అలాగే కమిషనర్.